ఇప్పుడు నేను అందరికంటే బలహీనురాలిని, రోగాలన్నీ నాకే ఉంటాయి అన్నమాట. అన్నిటినీ ఎప్పుడు నాకు అంత బాధ అనిపించలేదు. ఆ కరోనా వచ్చినప్పుడు అయితే చచ్చిపోదానన్న భయం వేసింది. మూడు రోజులు కరోనా వచ్చి 3 రోజులు అయింది. అయినా కూడా టెస్ట్ చేయించుకోవడానికి భయపడి మా అమ్మాయిలు నా పక్కనే పడుకున్నాను. శృతి అయితే నా పక్కనే పడుకునేది. డ్రింక్ తెస్తే అందరం కలిసి తాగాం. కొంచెం శృతికి కూడా ఇచ్చాను. కలిసి 3 రోజులు అందరూ ఉన్నాం. అయినా కూడా జ్వరం వస్తుంది. శనివారం రోజు పోయిన నెలలో బల్లారాధన అయితే ఆ నైట్ జ్వరం వచ్చింది. ఆ నైట్ జ్వరం వస్తే మా చర్చి కొద్దిలో జ్వరం వచ్చింది అని చెప్తే ఆయన ట్యాబ్లెట్ వేసుకొని బల్లారాధన తీసుకోవాలని వచ్చాను. బాగా బలహీనత ఉంది. పుష్పకు కూడా ఫోన్ చేసి టెస్ట్ చేయించుకోమని చెప్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోమని చెబుతున్నారు. అయినా కూడా భయపడి టెస్ట్ చేయించుకోవట్లేదు. కాళ్ళు నొప్పులు, తలనొప్పి, కడుపులో నొప్పి, మోషన్స్ అవుతున్నాయి. భయంకరమైన బలహీనత. అయినా కూడా పని అంతే చేస్తున్నారు టెస్ట్ చేయించుకోవడానికి భయపడి. ఇంకా బల్లారాధన తీసుకొని ఇంటికి వెళ్ళాక అస్సలు ఒంట్లో బాగా నీరసంగా ఉంది. ఇంకా సాయంత్రం పూట నేనే చెప్పాను. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నామంటే ఇంకా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మేము చూడం ఇవన్నీ కరోనా సీజన్లు అని చెప్పాడు. తీసుకెళ్ళండి తొందరగా టెస్ట్ చేయొచ్చాను అని చెప్పాడు కృష్ణ అన్న. తొందరగా చేపిస్తే మందులకు తగ్గిద్ది, లేకపోతే హాస్పిటల్కి లక్షలు లక్షలు పోయాల్సి వచ్చింది అని చెప్పాడు. చెప్తే ఇంక మేము ఇంటికి వచ్చి మా ఇంకొక ఇల్లు ఉంటే నన్ను తెల్లవారుజాము తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉంచారు. ఉంచితే మా చిన్న పిన్ని పిల్లల దగ్గరికి వచ్చింది. ఆ ఇంట్లో ఉంచారు. ఆ రోజు బాగానే ఉంది. టెస్ట్ చేపిస్తే నాకు అర్థమైపోయింది కరోనానేనని. ఆ బలహీనతను బట్టి ఇంకా టెస్ట్ చేపించారు. సేవాభారతికి తీసుకెళ్ళి చేపితే ఒక పాయింట్ ఉందని చెప్పారు. చెప్తే ఇంటికి వెళ్ళాం. అప్పుడు బాగానే ఉంది. ఇంక ఇంటికి వెళ్ళాక అయితే అసలు నరకం ఉండే అట్టుండదో చూశాను. అసలు పలకరి చదివి లేక ఇంట్లో సమృద్ధి కృప. కానీ తినటానికి తిన బుద్ధి కాదు. భయంకరమైన నీరసం. అడుగు పడదు, లెగవాలంటే ఓపిక ఉండదు. అసలు చెప్పలేని బలహీనతలు అనమాట. అసలు ఎంత నీరసం అంటే అసలు నేను ఎప్పుడు అసలు అంత బలహీనత చూడలేదు. భయం అసలు అది వచ్చిన కానుంచి ఒకటే భయం, ఇంకా లేదు చచ్చిపోదా అన్నంత భయం వేసేది. కాళ్ళు భయంకరంగా నొప్పి పుట్టే, ఊపు ఒక్కోసారి ఊపిరి ఆడేది కాదు. వీళ్ళు ఊపిరి ఆడుతుంది అంటే మళ్ళీ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారని చెప్పి భయపడి ఊపిరి ఆడుతుంది అక్క అని చెప్పేదాన్ని. అక్క కూడా ఫోన్ చేసేది ఊపిరి ప్రాబ్లం, ఒక్కోసారి ఊపిరి ఆడేది కాదు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఏం చేస్తారని చెప్పి భయపడి ఆ ఊపిరి ఆడుతుందని చెప్పేదాన్ని. అసలు 3 రోజులు అయితే అసలు మంచం దిగలేదు. నా చుట్టూరు అన్నీ పెట్టారు. తింటానుకుంది కానీ లేచి దిగి తినలేను. బాత్రూమ్కి వెళ్తే ఒకరోజు బాత్రూంలో పడిపోయా. ఇంట్లోకి ఎవరు రాలేని పరిస్థితి. మా ఇంట్లో వాళ్ళందరూ అయినా కానీ వస్తున్నారు, వెళ్తున్నారు. అసలు ఆ బాధ తట్టుకోలే బాధను. ఇంకప్పుడు దేవుణ్ణి అడిగా, ఎస్ఐయా ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అయ్యా, అసలు లేకపోతున్నాను, అసలు నేను చచ్చిపోతానా బతుకుతానా, నాకు మా నాతో మాట్లాడయ్యా, నాకు దర్శనం ద్వారాగా నచ్చు ఉంచయ్యా అని పడుకొని ఏడ్చా, బాగా ఏడ్చా. అసలు అక్కడ ఉన్న చెప్పి ఆడవటమే. అప్పుడు ఒక నాకు కళ వచ్చింది. ఒక చిన్న అమ్మాయి మామూలుగా 30 అడుగులు పావును తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి నేను పడుకున్నా. పడుకుంటే ఆ పావుని నా మెందుకు వదిలింది. వదిలితే నేను కళ్ళు మూసుకొని ఉన్నా. ఆ పావు ఏం చేస్తుంది, నా ఒళ్ళంతా పాకింది. పాకి చేతి మీద కాటేసింది. అప్పటిదాకా మెలకున్నానే ఉన్ని. ఇంకా ఆ పావు నా పక్కన ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీదకి ఇసురేసి ఆ పావుని ఇసురేసాక ఆ అమ్మాయి వచ్చి నా మీద గొడవాడుతుంది. ఎందుకు ఇసురేసావు నా పావుని అని గొడవాడుతుంటే నేనేం చేశాను, తెచ్చి నా మీద కొదిలావేంది పావుని అని చెప్పా. చెప్తే నాకు తెలియదు నా పావు నా తెచ్చి అని అమ్మాయి గొడవాడుతుంటే నేను తెచ్చి నేను ఎక్కడ తెచ్చి ఇచ్చాను, కొండ అవతల ఇసురేసాను, పోయి తెచ్చుకోపో అంటున్నా. ఆ పావు అయినా నన్ను కాటేసింది. ఆ అమ్మాయి తలకు ఒక గొడ్డు చుట్టుకొని వెళ్తే వెళ్తే ఆ పావు నేను కాటేసింది. ఆ పావుకి నేను కూరలు పీకాను. అయినా ఏం కాదు, నాకు నా పావుని ఎందుకు ఇసురేసో అంటుంది. ఇంకా నాకు కొంచెం తెల్లారగానే ఇంక లెగిసానంట. లెగిసి చర్చికి తలకు పోసుకొని చర్చికి వెళ్తుంటే నా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చి రాకీర్తి చర్చికి వెళ్దాం అంటుంటే
వచ్చాను. వాళ్ళందరితో చెప్తున్నా, అక్క చర్చికి వెళ్దాం పదని అని చెప్తుంటే వాళ్ళందరూ నీకు కరోనా వచ్చింది అమ్మా, ఒక వారం ఇంటి దగ్గర ఉండి తర్వాత వారం వెళ్దాం అని చెప్పారు. అప్పుడు ధైర్యం వచ్చింది, ఏసయ్యా నువ్వు నాకు స్వస్థత ఇస్తావయ్యా, నువ్వు చూపించావు కానీ బలహీనత తట్టుకోలేకపోతున్నాను అయ్యా, అసలు ఏమి తిన్న బుద్ధి కావట్లేదు అయ్యా, అన్నీ తెచ్చి పెడుతున్నారు బాగా చూసుకుంటున్నారు కానీ అయ్యి చెత్తబొట్లు వేస్తున్నా కానీ మళ్ళీ తినలేదని అరుతారేమని చెప్పేసి చెత్తబొట్లు వేసి సైలెంట్గా ఉంటున్నాయి. ఇంకా ఇంకా తినకపోతే అందరూ ఫోన్ చేసి తినాలి, తినకపోతే చచ్చిపోతారంటే అంటున్నారు. భయపించేవాళ్ళు కొంతమంది అయితే, ధైర్యపరిచేవాళ్ళు కొంతమంది, అక్కలు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఏం కాదమ్మా ఏం కాదమ్మా అని. ఇంకా ఒక తపాల్లో ఇంకా తినలేకపోతున్నా అసలు, ఒక తపాల్లో మజ్జిగన్నం పోసుకొని పెరిగేసుకొని మెత్తగా పిసుకొని ఇంకా దానికి ప్రార్థన చేసుకున్నాను. ఏ సై ఇప్పటికి 3 రోజులు అయింది అయ్యా, తనక బాగా బలహీనత ఉందయ్యా, ఇదంతా తాగటానికి నీకు కృప చూపించయ్యా అయ్యా, అయ్యా నేను తినాలయ్యా, తన బుద్ధి పుట్టాలని చెప్పేసి బాగా ఏడ్చి అయ్యి మొత్తం తాగాక బాగా వాంతి అయింది. వాంతి అయ్యి మా గాబు దగ్గర పడిపోతే మా ఆయన బయట ఉండి రాలేని పరిస్థితి, చూస్తా కూడా బాధపడతాంతే ఉన్నాడు. ఇంకేడ్చి మళ్ళీ వాంతి అయింది, మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకొని మళ్ళీ తాగా, అయ్యా ఈ బలహీనత తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అసలు బాగా అసలు బాగా బలహీనతగా ఉండేది, నడవలేని పరిస్థితి ఇంకా అనిపించింది నాకు. ఇంక లేదు అయిపోయింది నా పరిస్థితిని బట్టి, ఇంక నేను బతుకుని ఎన్నో ఒకసారి ఐసీయూలో పెట్టినప్పుడు కూడా కోలుకున్నాను, ఈసారి మాత్రం కోలుకొని చెప్పి భయంకరమైన భయం వేసేది. ఇంక ఒకటే టెన్షన్ ఉండేది, ఇంక లేదు అయిపోయిందని కాళ్ళు చేతులు వణుకుతుండే, ఈ గుండె అంతా కొట్టుకుంటూ ఉండేది. పక్కన పలకరించేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, ఒక్కదాన్నే గదిలో ఫోన్ చేస్తే ఎవరు ఒకరు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, తినాలి తినాలి, ఎవరు ఫోన్ చేసినా తినాలి తినాలని చెప్తూ ఉండేవాళ్ళు. నాకైతే తన బుద్ధి అయ్యేది కాదు, ఇంకొకటే బాగా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, ఏడుస్తూ ఉండేదాన్ని, స్వస్థతీయ్యా. నైట్ అయితే భయం వేసేది, ఏమైద్దో అని భయం వేసేది. దేవుడు అద్భుత రీతిగా నాకు స్వస్థత ఇచ్చాడు, అసలు ఆ బలహీనతల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఇంకోటైతే ఎంతోమంది నాతో పాటు మా ఇంటి దగ్గర వెళ్ళు, ఇద్దరు చనిపోయారు, ఇంకొక ఆయన కూడా చనిపోయాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, నేను చేసిన ప్రార్థన అర్థం కాలేదు నాకైతే. అయ్యా తగ్గిపోయి నేను ఇంటికి వెళ్ళాలయ్యా, మస్తుతి కార్తీక గుర్తొచ్చేవాళ్ళు, వాళ్ళు బతుకులు ఫోన్ చేసి ఎప్పుడొస్తామని అడిగేవాళ్ళు. ఆ బలహీనత ఇంకా అనుకునేదాన్ని, ఇంక నేను వెళ్ళను ఈ కరోనాను వదిలిపెట్టదని అవిశ్వాసం ఉండేది. దేవుడు ఎన్ని దర్శనాల ద్వారా బలపరిచిన కానీ అవిశ్వాసం వచ్చేది ఆ బలహీనతను బట్టి. సాయంత్రం 4 అవుతుంటే కొంచెం హుషారుగా ఉండేది, మళ్ళీ తెల్లారుతుంటే భయం వేసేది, ఇంకా భయంకరమైన బలహీనత వచ్చేది, ఇంకా నీరసం అసలు లెగలేకపోయేదాన్ని. అసలు 3 రోజుల దాకా అయితే ఏం తెల్లారు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, పుష్పక్క ఫోన్ చేసి స్థుతులు చెప్పమ్మా స్థుతులు చెప్పని పద్దాకు ఫోన్ చేసి ధైర్యపడుతూనే ఉండేది. మేరక్క కానీ రేపు కక్క కానీ వీళ్ళందరూ ఏసఐ కృపలో నన్ను బ్రతికిచ్చాడు. లెక్క అయితే బతకాల్సిన పరిస్థితి కాదు, ఆయన కేవలం ఉచితమైన కృపతో నన్ను దర్శించి దేవుడు నన్ను బ్రతికిచ్చాడు. అందుని బట్టి మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దేవించు.